హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహాబల రుచి. ఈరోజు వీడియోలో కొబ్బరితో రెండు రకాల స్వీట్స్ చేసి చూపిస్తున్నానండి. ఒకటి కొబ్బరి లడ్డు, రెండోది కోవా కజ్జికాయలు. కొబ్బరి, బెల్లం, పాలు ఉంటే చాలు, ఈజీగా ఈ రెండు రకాల స్వీట్స్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. 20 రోజుల వరకు ఫ్రెష్గా తినేయచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ఈ కొబ్బరి లడ్డులు, కోవా కజ్జికాయలను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. దానివలన నా ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. మరి లేట్ చేయకుండా ఈ రెండు రకాల స్వీట్స్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొబ్బరిని తీసుకోవాలండి. ఇక్కడ మీడియం సైజు కొబ్బరికాయలు ఒక 3 తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని నేను ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకున్నాను. లేదంటే తురుమైనా మీరు తీసుకోవచ్చు. కొబ్బరిని తురిమి తీసుకోండి, లేదంటే గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ గిన్నెతో ఒక గిన్నె, అలాగే రెండవది 1/3 వంతైంది. ఇలా 1 1/3 వంతైంది అనమాట. ఇప్పుడు దీనికి 1 కప్పు, అంటే 1 గిన్నెతో గిన్నె, అదే గిన్నెతో బెల్లం తీసుకోవాలి. కరెక్ట్గా గిన్నె తీసుకోండి, సరిపోతుంది. తురుమిన బెల్లాన్ని తీసుకోండి. ఒకసారి బెల్లం కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మీరు బెల్లంలో ఇసుక కానీ ఏమన్నా ఉన్నట్లు అనిపిస్తే కరిగించి వడకట్టి దీనిలో వేసుకోవచ్చు. కొంచెం వాటర్ని వేసి కలుపుకోవాలి, లేదంటే పాకం రావడం ఎక్కువ టైం పడుతుందన్నమాట. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బెల్లం అంతా కూడా పూర్తిగా కరగబెట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరగనివ్వాలండి. బెల్లం పూర్తిగా కరిగాక మనకి ఉండలాగా రావాలి కాబట్టి బాగా దగ్గర పడేంత వరకు కూడా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో బాగా తిప్పుతూనే దీన్ని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఉండ తయారవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. చేతికి కొంచెం తడి రాసుకొని కొంచెం తీసుకొని ఉండను చేసుకోండి. ఇక్కడ నాకు ఉండ తయారైంది. మీరు ఉండ తయారవకపోతే కొంచెం సేపు ఉంచవచ్చు. ఇప్పుడు మీకు కొంచెం సేపు చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండల్ని తయారు చేసుకోండి. మీకు కావాల్సిన సైజులో లడ్డూల్ని తయారు చేసుకోండి. ఈజీగానే లడ్డు తయారైపోతుందండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి, చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా కొబ్బరి ఉండలని తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలాగే అన్ని లడ్డూల్ని తయారు చేసుకోండి. ఇక్కడ నేను సగం కొబ్బరి లడ్డూలను తయారు చేసుకుని సగం కోవా కజ్జికాయలు తయారు చేస్తున్నాను కాబట్టి సగం వరకే కొబ్బరి లడ్డూలను తయారు చేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి లడ్డూలు తయారైపోయాయి కదా, కోవా కజ్జికాయలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కోవా కజ్జికాయల కోసం మనం మిగిలిన కొబ్బరి ఉంది కదా, దాన్ని ఓవెల్ షేప్లో చేసుకోవాలి. అంటే రౌండ్ షేప్ కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఈ షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలాగే ఎన్ని అవుతాయో అన్నీ చూసి తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 1 అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని 150 గ్రాముల పంచదారను తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలను తీసుకుంటున్నాను కాబట్టి 150 గ్రాముల పంచదార తీసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పంచదారని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇలా పాలు వేశాక, చిక్కటి పాలు వేసుకున్నాక దీన్ని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఇక్కడ నేను పప్పు గరిటెతో తిప్పుతున్నానండి. మీరు కావాలంటే మామూలు గరిటెతో కూడా తిప్పొచ్చు. ఇలా పప్పు గుత్తితో తిప్పడం వల్ల మనకి కోవా అనేది సాఫ్ట్గా తయారవుతుంది, ఉండలుండలుగా అవ్వకుండా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను దీంతో కలుపుతున్నాను. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఇక్కడ చూసారు కదా కొంచెం చిక్కబడిపోయింది. ఇంకొంచెం సేపు ఉంచితే ఇంకొంచెం దగ్గర పడుతుంది. మరీ బాగా గట్టిగా అయ్యేంత వరకు ఉంచకూడదండి. అప్పుడు మనకి కోవా మంచిగా తయారవుతూ సాఫ్ట్గా ఉండదు, గట్టిగా హార్డ్గా అయిపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బయట పెట్టేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇది చల్లారిన కొద్దీ గట్టిగా తయారవుతుందండి కోవా, మనకి బాగా దగ్గర పడుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను 1 ప్లేట్లో పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇంకొంచెం దగ్గర పడ్డాక మన లడ్డూల్ని తయారు చేసుకుందాం. ఇలా దగ్గర పడ్డాక కొంచెం ముద్దను తీసుకొని, అంటే కొబ్బరి లడ్డు ఎలా తీసుకున్నామో దానికన్నా కొంచెం చిన్నది తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకొని దీని మధ్యలో ఈ కొబ్బరి లడ్డుని పెట్టేసుకొని అన్ని వైపులా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే మిగతా వాటిని కూడా తయారు చేసుకోవాలి. ఆరే కొద్దీ కోవా కొంచెం గట్టిపడుతుందండి. ఇలా అందుకనే కొంచెం మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచకుండా కొంచెం గట్టిగా అవగానే ఇలా ఉండలు
చేసేసుకొని ఈ కోవా కజ్జికాయల్ని తయారు చేసుకోవాలి. అన్ని కోవా కజ్జికాయల్ని ఇలాగే తయారు చేసుకోవాలండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెండు రకాల స్వీట్స్ని. మనకి ఇవి 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఈ రెండు కూడా స్టోర్ ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఆహాబలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.